పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆమెన్ ఒక్క క్షణం నీ సన్నిధిలో అను అనుదిన వాక్య ధ్యానమునకు స్వాగతం ఈనాటి దివ్య గ్రంథ పఠనములు ఆది కాండము మొదటి అధ్యాయము ఇరవయవ వచనము నుండి రెండవ అధ్యాయము నాలుగవ వచనము వరకు మార్కు సువార్త ఏడవ అధ్యాయము మొదటి వచనము నుండి పదమూడవ వచనము వరకు ప్రియమిత్రులారా ఇది సామాన్య కాలములో ఐదవ వారం మంగళవారం ఈనాటి దివ్య గ్రంథ పట్టణముల ద్వారా ప్రభువు తాను సృష్టించిన విశ్వాన్ని జీవులను ప్రాణులను ఒక క్రమములో ఒక పద్ధతిలో ఉండాలని ఆశిస్తూ ఉన్నారు ఈనాటి మొదటి పట్టణములో సృష్టిని చేసిన దేవుడు ఇది బాగుగా ఉంది అని అన్నారు అంటే విశ్వాన్ని దేవుడు ఒక క్రమ పద్ధతిలో ఉంచారు ఆ పద్ధతి ప్రకారం ప్రతి జీవి ప్రతి ప్రాణి నడుచుకోవాలనేదే దేవుని చిత్తం దేవుడు ఏర్పాటు చేసిన క్రమమును గ్రహాలు కానీ నవగ్రహాలు కానీ తప్పినట్లయితే ఘోర విపత్తులు సంభవిస్తాయి అదేవిధంగా మానవుడు కూడా దేవుని చిత్తమును దేవుడు మానవుడికి ఇచ్చిన క్రమమును తప్పినట్లయితే తీవ్ర పరిణామాలను చూస్తాడు ఈనాటి సుశేషంలో మార్కుస్ వార్త ఏడవ అధ్యాయము నుండి గ్రహించబడింది మార్కు స్వార్తలోని ఏడవ అధ్యాయము ఏసు క్రీస్తును దైవ సేవకునిగా చూపుతుంది అనగా దేవుని చిత్తాన్ని నెరవేర్చే దైవ సేవకుడిగా క్రీస్తు ప్రభువును ఈ అధ్యాయం చూపిస్తుంది పనిచేసి సాధించాలనే మనస్తత్వం ఉన్నటువంటి వారికి ఈ కథా సంవిధానం బాగా నచ్చుతుంది క్రీస్తు ప్రభువు పుట్టక ముందు ఇజ్రాయేలు ప్రజలలో అనేకమైన ఘోర విపత్తులు సంభవించాయి వారు యుద్ధాలను చూశారు బానిసత్వాన్ని చూశారు ఆ తరువాత వారిలో ఎన్నో మార్పులు వచ్చాయి ఆ జాతిలో పరిసయులు ధర్మశాస్త్ర బోధకులు సద్దుకయులు హేరోదియనులు తెగలు లేదా గుంపులు ఉనికిలోకి వచ్చాయి వీరిని గురించి కొన్ని మాటలు తెలుసుకుందాం మొదటి తెగ ధర్మశాస్త్ర బోధకులు వీరు దేవుని వాక్యాన్ని వెడమర్చి చెప్పేవారు మొదట్లో వీరు బాగానే ఉండేవారు కానీ క్రీస్తు కాలంలో వక్రభాష చెప్పేవారుగా మారారు ధర్మశాస్త్ర ప్రతి అక్షరానికి అధిక ప్రాధాన్యతనిస్తూ విపరీతార్థాలు చెప్పేవారు రెండవ తెగ పరిస్థిలు వీరు ఆచారవాదులు పాత నిబంధనను నమ్ముతారు వీరు జాతీయవాదులు కూడా మూడవ తెగ సద్దుకయ్యలు వీరు ధనికులు పలుకుబడి ఉన్నవారు సహజాతీతమైన వాటిని నమ్మరు వీరికి ఆధ్యాత్మిక విలువలు తక్కువ వీరికి పరిస్థిలకు పడదు ఇక నాల్గవ తెగ హేరోదియనులు వీరిది రాజకీయ అవకాశవాదం హేరోదు వంశీయులే రాజ్యమేళాలనేది వీరి ఆకాంక్ష వీరి పట్టుదల ఇక ఈనాటి సువార్తలో యరూషలేము నుండి వచ్చిన కొందరు పరిశైలు ధర్మశాస్త్ర బోధకులు ప్రభు శిష్యులు చేతులు కడుగుకొనకుండా భోజనం చేయడం చూసి యేసుని ప్రశ్నిస్తూ ఉన్నారు ఈ పరిస్థిలు ధర్మశాస్త్ర బోధకులు చేతులు కడుగకుండా భోజనము చేయరు వీరికి ఆచారము లేదు అంగటి నుండి తెచ్చిన వస్తువులను అట్లే పానపాత్రలు కంచు పాత్రలను శుభ్రపరచడం వంటి ఎన్నో ఆచారాలు వీరికి ఉన్నాయి వాస్తవంగా వారు ఎరుశలేము నుండి వచ్చింది యేసును ఇటువంటి ఏదో ఒక ఆచారంలో తప్పును పట్టుకుని ఏసు ప్రభును అవమానించాలనేది వీరి యొక్క ముఖ్యమైన ఉద్దేశం ధర్మశాస్త్రం అంటే ఈ పరిస్థితుల దృష్టిలో ఆచారాలను పాటించడమే అంతే వారికి ఆధ్యాత్మికత కనపడదు ధర్మశాస్త్ర వివరణ అంతా సాంప్రదాయాలను సమర్థించడానికే వారు రూపొందించారు వీరి వల్ల ధర్మశాస్త్రము రాను రాను ఒక మతానికి చెందిన కాడిగా బరువుగా మారిపోయింది వీరు ప్రజలను ఆ కాలంలో బాగా ఇబ్బందులకు గురి చేశారు హృదయ శుద్ధిని మరిచి బాహ్యశుద్ధికి వీరు ప్రాధాన్యతనిచ్చారు కాబట్టి వీరికి క్రీస్తు ప్రభువు దైవ జ్ఞానముతో దైవ శక్తితో సరైన జవాబునిచ్చాడు ఆయన ఇచ్చిన జవాబులో రెండు ప్రస్తావనలు దాగి ఉన్నాయి వాటిని మనం ధ్యానం చేసుకుందాం అందులో మొదటిది పరిస్థిలను ధర్మశాస్త్ర బోధకులను గూర్చి యష్యా ప్రవక్త ద్వారా యావేదేవుడు చెప్పిన మాటను యేసు ప్రభు వటంకిస్తూ ఉన్నారు యశ గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదమూడవ వచనము ఈ ప్రజలు వట్టి మాటలతో నా చెంతకు వచ్చుచున్నారు కేవలము పెదవులతో నన్ను పూజించుచున్నారు వీరి హృదయములు నాకు దూరముగా ఉన్నవి వీరు తాము కంటతహా నేర్చుకున్న నరుల శాసనములే మతము అని అనుకునుచున్నారు కావున నేను వీరిని దెబ్బ మీద దెబ్బ కొట్టి వీరి గుండెలు అదురినట్లు చేయుదును వీరి జ్ఞానుల జ్ఞానము అంతరించును వీరి పండితుల తెలివి సమసిపోవును ఈ మాటలు పలుకుతూ ధర్మశాస్త్ర బోధకులు పరిస్థితులు యొక్క వక్రబుద్ధిని అజ్ఞానాన్ని మతాచారాల ముసుగులో ప్రజలపై మోపుతున్న భారాన్ని యేసు ప్రభు వేలెత్తి చూపుతూ ఉన్నారు వీరు బాహ్యశుద్ధికే ప్రాధాన్యతనిచ్చారు అది దేవునికి అయిష్టంగా ఉంది అనే సత్యాన్ని ఈ యష్యా గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదమూడవ వచ్చిన ద్వారా క్రీస్తు ప్రభు తెలుపుతూ ఉన్నాడు ఇక యేసు ప్రభు చేసిన రెండవ ప్రస్తావన పూర్వుల సాంప్రదాయ సాంప్రదాయమైన కొర్బాను ఇది ఒక ప్రమాణం ఈ ప్రమాణం ప్రకారం ఏ వ్యక్తి అయినా తన ఆస్తిని లేదా ఆస్తిలో కొంత భాగాన్ని దేవాలయమునకు అర్పించినట్లయితే ఆ వ్యక్తి తన తల్లిని లేదా తండ్రిని ఆదుకునే అవసరము లేదు కానీ తల్లిదండ్రులను గౌరవించి ఆదుకోవడం అనేది దేవుడు వారికిచ్చిన ఆజ్ఞ ఇది ప్రధానమైనటువంటి ఆజ్ఞ అట్టి ఆజ్ఞను ఆచారము పేరుతో అనాదరము చేస్తున్నారని యేసు ప్రభువు వారిని ఖండిస్తూ ఉన్నాడు ఈ విధంగా ప్రియదేవుని పెట్టలారా యేసు ప్రభువు వారి అజ్ఞానాన్ని వేలెత్తు చూపి వారి నోళ్ళు మూయించారు వారికి సరైన సమాధానం ఇచ్చారు మరి ఈనాటి సువిశేషంలో ఈ ధర్మశాస్త్ర బోధకులు పరిస్థిలు క్రీస్తు ప్రభుని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు వాస్తవంగా చెప్పాలి అంటే మొదటి పట్టణంలో మనం విన్నట్లుగా దేవుడు ఒక క్రమమును ఒక పద్ధతిని జీవులకు ప్రాణులకు ఇచ్చారు కానీ ధర్మశాస్త్ర బోధకులు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను తృణీకరించి సొంత ఆజ్ఞల్ని వారు ప్రజల మీద మోపుతూ ఉన్నారు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలకు తిలోదకాలిస్తూ వారు రూపొందించినటువంటి చట్టాలే వారు రూపొందించినటువంటి అంశాలనే ప్రజలు పాటించాలి అని ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు అంటే ఇది దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకం మరి ఇటువంటి ఆచారాల పేరుతో ఇప్పటికీ ఎంతోమంది దేవుణ్ణి నిరాకరించేవారు ఉన్నారు విశ్వాసాన్ని తృణీకరించేటువంటి వారు ఉన్నారు దైవ సన్నిధికి రానటువంటి వారు ఎన్నో ఎంతమందో ఉన్నారు మన దైనందిన జీవితంలో ఇటువంటి ఉదాహరణలను మనం ఎన్నో చూస్తూ ఉన్నాం కావున దేవుని బిడ్డలారా ఈ ఆచారాల ముసుగులో దేవుణ్ణి తృణీకరించేవారు దేవుణ్ణి నమ్మనటువంటి వారు దేవుణ్ణి పక్కన పెట్టేటువంటి వారు వారి యొక్క అజ్ఞానాన్ని ఎప్పటికైనా తెలుసుకుని ప్రభునికి సరైనటువంటి సమాధానమిస్తూ ప్రభు సన్నిధిలో గడపడానికి ఎప్పటికైనా కళ్ళు తెరవాలని దేవాతి దేవుడు ఈనాటి దివ్య గ్రంథ పట్నముల ద్వారా మనందరిని ఆహ్వానిస్తూ ఉన్నాడు సినిమల వంచి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన దేవ ప్రేమ కలిగినటువంటి తండ్రి ఈ దినము మేము ఆలకించిన ఈ పరిశుద్ధ వాక్యము ద్వారా మాలో ఉన్న అజ్ఞానాన్ని మేము పూర్తిగా తృణీకరించి విడిచిపెట్టి నీవిచ్చినటువంటి ఆజ్ఞలను సిరసావహిస్తూ నీ చిత్తం ప్రకారం జీవించే బిడ్డలుగా మమ్ము మార్చమని నీ ఆత్మశక్తితో మమ్మందరిని నింపమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనం చేయిచున్నాము ఆమెన్ ప్రభువు మీతో ఉందరుగాక సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మేమందర్నీ దీవించి కాపాడునుగాక ఆమెన్